హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు వీడియో మనకి ఏంటంటే ఐఫోన్ ఎక్స్ఆర్ రివ్యూ అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశానండి. మనకి బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి కదా, సో ఆ టైంలో నేను ఇది పర్చేస్ చేశాను. మీరు అన్బాక్సింగ్ చూస్తూ ఉండండి, నేను ఈలోపు దీని ఫ్యూచర్స్ ఏంటి అండ్ దీని డీటెయిల్స్ కంప్లీట్గా నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, అండ్ దీని ఫ్యూచర్స్ విషయానికి వచ్చేస్తే దీని ర్యామ్ వచ్చేసి 3 GB, అలానే ఇంటర్నల్ మెమోరీ వచ్చి 64 GB అండి. డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 6.1 inch లిక్విడ్ రెటీనా LCD డిస్ప్లే, అండ్ దీని బ్రైట్నెస్ వచ్చి 625 nits మ్యాక్స్. దీంట్లో మనకి A12 బయోనిక్ చిప్ యూస్ చేశారు, అండ్ దీని బ్యాక్ కెమెరా 12 MP, ఎపేచర్ 1.8. దీంట్లో మనకి వీడియో ఏంటంటే 4K వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చండి. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 7 MP, ఎపేచర్ 2.2. దీనికి ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది కానీ మనకి మొబైల్తో పాటు ఇవ్వరండి, మనం విడిగా దాన్ని తీసుకోవాలి. దాని ప్రైస్ ఎంత అనేది నాకు అంత ఐడియా లేదు, బట్ మనం విడిగా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. దీంట్లో మనకి డ్యూయల్ సిమ్ వర్క్ అవుతుంది, కాకపోతే దాంట్లో ఒకటి ఈ సిమ్ యూజ్ చేయాలి, రెండోది మనం నార్మల్ సిమ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇండియాలో అయితే మనకి ఈ సిమ్కి ఎయిర్టెల్ అండ్ జియో మాత్రమే ఉన్నాయండి, వేరే నెట్వర్క్స్ ఏమీ లేవు. సో ఆ రెండు ఆప్షన్సే ఉన్నాయి. అండ్ సో అది ఫ్రెండ్స్, నాకు గుర్తున్నంత వరకు కూడా నేను దీన్ని ఫ్యూచర్స్ అనేవి నేను మీతో షేర్ చేశాను. సో ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ అందరు ఎక్కువగా ఐఫోన్ ఎందుకు యూజ్ చేస్తారంటే సెక్యూరిటీ బేసిస్ మీద, ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ అంటే అంత సెక్యూరిటీ ఉండదు కదా. సో ఐఫోన్ అనేసరికి మనకి డెఫినెట్గా సెక్యూరిటీ బాగుంటుంది, సో ఎక్కువగా దానికోసం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అండ్ చూడ్డానికైతే ఇలా ఉంది ఐఫోన్ అనేది. అండ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి, నాకైతే కలర్ ఎక్సలెంట్గా నచ్చేసింది, చాలా చాలా బాగుంది. పీచ్ కలర్ అనమాట, సూపర్గా ఉంది చూడ్డానికి. అండ్ దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి, తెలిసిందే కదా, బట్ ఇది చాలా బాగుంది చూడ్డానికి, లుక్ బాగుంది. అండ్ ఇది IP67 రేటింగ్, వాటర్ ప్రూఫ్ అండి, అంటే ఇది వాటర్లో పడినా కానీ లేకపోతే వాటర్తో వాష్ చేసేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి డ్యామేజ్ అవ్వడం కానీ పాడైపోవడం కానీ ఏమీ జరగదు. మన మొబైల్ ఎలా ఉందో అలానే ఉంటుంది, సో అలాంటి వాటర్లో పడుతుందనే ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అలాగే ఇందాక దీంట్లో కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయన్నాను కదా, సో దీంట్లో 6 కలర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి రెడ్, అలాగే బ్లాక్, బ్లూ, అండ్ ఇప్పుడు నేను తీసుకున్నటువంటి పీచ్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి. సో ఈ 6 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ దీన్ని బ్యాక్ కవర్ ఉంది కదా, సో అది మేము విడిగా తీసుకున్నామండి, ఐ థింక్ 200 ఎంతో పడింది. నేను వీలైతే దాన్ని కూడా చిన్న రివ్యూ కింద చేసి పెడతాను. మనకి ఐఫోన్కి బ్యాక్ కవర్ అనేది ఇవ్వడు, మనం విడిగా తీసుకోవాల్సి ఉంటుంది, అది ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే ఇస్తారు డెఫినెట్గా. సో అది ఫ్రెండ్స్, నాకు గుర్తున్నంత వరకు, నాకు తెలిసినంత వరకు దీని ఫ్యూచర్స్ అండ్ అలాగే ఫోన్ ఎలా ఉంది అదంతా కూడా చూపించాను. ఇవి కాకుండా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఇందాక చెప్పుకున్న విధంగా కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ ఐ హోప్ మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అది క్లిక్ చేయకపోతే నేను పెట్టే వీడియో మీ వరకు రాదు. సో నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.